ఏదో నీకు అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యావు, నేను మంత్రి పదవి ఇవ్వలేదు, మా తమ్ముడు చేసినట్టు మంత్రి పదవి ఇవ్వలేదు, అప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం పోయాను, ఒకే కమ్యూనిటీకి ముగ్గురు మంత్రి పదవి లేవని నేను ఇద్దరికి ఇచ్చాను కాబట్టి మళ్ళీ నీకు ఇస్తాను, డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చా, కానీ పార్టీ పెట్టాడు, ఏదో కలిసి వచ్చింది. ఈరోజు హైదరాబాద్ బాగుందంటే ఎవరు ఎవరు చూపించారు? ఆ చొరవ నేను కదా, అభివృద్ధి చేసింది మనం కదా, 60 సంవత్సరాలు కష్టపడ్డాం, సర్వశక్తులు ఉడ్డాం, ఆదాయాన్ని పెంచాం, ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు ఒక అవుటర్ రింగ్ రోడ్డు కాని, ఒక ఎయిర్పోర్ట్ కాని, ఒక సైబరాబాద్ కాని మన ఆలోచనలు. సరే, మీకు ఆ ఆస్తులు ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, తెలుగు జాతి కోసం చేశాను, ఇప్పుడు తెలంగాణకు వెళ్ళాయి. పర్వాలేదు, భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు, కానీ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది, దేశంలోనే నెంబర్1 రాష్ట్రంగా తయారు చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. 5 ఏళ్లలో చూపించాం, ఇంకొక 5 ఏళ్లలో చూపిస్తాం. ఇప్పుడు కోడి కత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్ తో కలుస్తారు, 3 మోడీలు ఉంటయ్యారు, ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్ లో, కరెంట్ సప్లై ఢిల్లీలో. మోడీ కరెంట్ ఇవ్వకపోతే ఈ 2 పనిచేయు, కేసీఆర్ స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఏం తమ్ముళ్ళు నాటకాలు చూసారా? మొత్తం అభ్యర్థులు ఆయనే ఎంపిక చేస్తాడు.